ఎన్నిక కాబడి ఉండకూడదు. ఒకవేళ ఎన్నిక అయితే ఆ వ్యక్తి అనర్హుడిగా మనం చేయవచ్చు. మరియు ఇలాగ ఎన్నిక కాబడిన వ్యక్తి తప్పుడు లెక్కలు చెప్పిన ఆ వ్యక్తి కూడా అనర్హుడిగా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా పంచమహాపాతకాలలో ఏదైనా చేస్తుంటే ఆ వ్యక్తి కూడా అనర్హుడిగా చెప్పవచ్చు. అంటే దొంగతనము మొదలగు చేస్తున్న వ్యక్తి అనర్హుడిగా మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఏంటి ఈ విధంగా ఎన్నిక చేయబడిన వ్యక్తి వివరాలన్నింటినీ కూడా ఒక చీటీలో రాసి ఆ చీటీలన్నింటినీ ఒక కొండలో వేసి ఆ విధంగా వేసిన కొండలన్నింటినీ కూడా బాగా చీటీలన్నింటినీ బాగా కలిపి ఆ చీటీల్ని ఒక్కొక్క వార్డుకి ఒక వ్యక్తిని ఎన్నిక చేయడం జరుగుతుంది. అయితే ఆ విధంగా ఎన్నిక కాబడిన వ్యక్తికి కొన్ని విధులు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఆ వ్యక్తి యొక్క అభిరుచుల్ని ఆ వ్యక్తి యొక్క అలవాట్లను బట్టి కొన్ని రకాల విధులు నిర్వహించడం మనం చూస్తామన్నమాట. అయితే ముఖ్యంగా గ్రామంలో ఉన్న ఉద్యానవనాలు ఎగ్జాంపుల్కి వస్తే ఉద్యానవనాలు గాని లేదంటే చెరువులు గాని లేదంటే గ్రామ పాలనలోని వీధుల శుభ్రత గాని లేదంటే గ్రామాలకు ఇచ్చేసిన విదేశీయుల వ్యవహారాలు చూడడం గాని రక్షణ బాధ్యత గాని లేదా న్యాయ విషయాలు గాని మొదలగు విషయాలు చర్చించే బాధ్యతల్ని ఏ వ్యక్తి యొక్క అభిరుచులను బట్టి వాళ్ళ యొక్క అలవాట్లను బట్టి వాళ్ళకి ఆ యొక్క పనులు అప్పచెప్తూ ఉండడం మనం చూడవచ్చు. అయితే గ్రామ సంఘాలు యొక్క విధులు విధానాలు చూసుకుంటే గ్రామంలో ఉన్న ఈ యొక్క సంఘాలు వాళ్ళ యొక్క విధుల్ని మనము ఒకసారి పరిశీలించినట్లయితే వాళ్ళు కేవలము ఒక సంవత్సరం మాత్రమే అధికారంలో ఉండడం చూస్తాం. కేవలము ఒక సంవత్సరం మాత్రమే వాళ్ళు అధికారంలో ఉంటారు. అయితే వీళ్ళు నిర్వహించే విధులకి ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంతా కూడా గ్రామ పాలన బాధ్యతని నిర్వహించే విధంగా ఉండాలి. కానీ వాళ్ళు నిర్వహించిన ఇలాంటి గొప్ప పరిపాలన బాధ్యతకి ఎటువంటి జీతాలు గాని ఎటువంటి అగ్రహారాలు గాని ఇవ్వడం అనేది మనం ఇక చరిత్రలో చూడలేదు. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా వాళ్ళ యొక్క గ్రామాన్ని ఒక ఉన్నత స్థానంలో ఉంచుకోవడం కోసమే వాళ్ళు కష్టపడి మంచి పరిపాలన అందించారు తప్ప ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు. ఒకవేళ ఎలాంటి తప్పు చేసినా వాళ్ళని వెంటనే తీసివేసే అధికారం కూడా ఈ గ్రామ సభలకి ఉంది. అంటే వాళ్ళు ఎన్నిక కాబడిన వ్యక్తి సంవత్సరమే చేస్తాడు, మరి ఎటువంటి తప్పు చేసినా మధ్యలోనే ఆయన్ని తొలగించే అధికారం కూడా కలిగి ఉందన్నమాట. అయితే ఈ గ్రామ సంఘాల సాయంతో గ్రామ సభలు చక్కటి గ్రామ పాలన అందించడం వల్ల చరిత్రలో ఈ చోళ్ళ పరిపాలన చాలా గొప్ప పరిపాలనగా మనం చెప్పవచ్చు. ఇక గ్రామ సభల యొక్క విధులు చూస్తే గ్రామంలోని చక్కటి పరిపాలన అందించడానికి ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కూడా గ్రామ సభలు కొన్ని పనులు చేస్తుండేవి. అవేంటంటే గ్రామంలోని పన్నులు విధించడము, మరియు ఒకవేళ పన్నులు కట్టలేని వాళ్ళని వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేయడము, మరియు గ్రామంలోని ఎటువంటి కరువు కాటకాలు వచ్చినా ఎటువంటి అతివృష్టి అనావృష్టి వల్ల ఇబ్బందులు కలిగినా అలాంటి సమయంలో పన్నుల్ని తగ్గించడము లేదంటే పూర్తిగా తీసివేయడము ఇలాంటివన్నీ కూడా చూసేవారు. అయితే గ్రామంలో ఉన్న గ్రామ సంఘ సభ్యులు అందరూ కలిసి ఆ గ్రామ పెద్దల సహాయంతో గ్రామంలో ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించి గ్రామానికి ఎలాంటి అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఉండేవారన్నమాట. ఈ విధంగా చక్కటి పరిపాలన అందించారు. అయితే గ్రామంలోని రెవెన్యూ విధానాన్ని మనం ఒకసారి చూసినట్టయితే గ్రామంలోని ముఖ్యంగా చోళుల పరిపాలనలో వ్యవసాయమే ముఖ్య ఆదాయ వనరుగా మనం చెప్పవచ్చు. చోళులు వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. చక్కటి ప్రాధాన్యత ఇచ్చి ప్రజలకి కావలసిన అనేక నీటి పారుదల సౌకర్యాలను కల్పించి చక్కటి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశారు. పంటను బట్టి, భూసారాన్ని బట్టి పండిన పంటలను ఏ విధంగా పండినాయి, ఏ విధమైన పంట వేశారు దానిని బట్టి వాళ్ళు పన్నులు నిర్ణయించేవారు. పండిన పంటలో మూడో వంతు శిస్తుగా విధించడం జరిగింది. ఈ చోళులకి ఈ భూమి శిస్తే కాకుండా ఇంకా అనేక ఆదాయ మార్గాలు చాలా ఉన్నాయి. అంటే ఇతర వృత్తుల మీద సుంకాలు కానీ, విదేశీ వాణిజ్యము, ఎక్సైజ్ సుంకాలు ఇలాంటి వాటి మీద కూడా వీళ్ళు ఆదాయాన్ని ఆర్జించేవారు అన్నమాట. వీళ్ళు విదేశీ వాణిజ్యాన్ని కానీ వర్తక వాణిజ్యాన్ని, భూస్వామ్య వ్యవస్థని అంటే చక్కటి పంటలు పండించడానికి కూడా వీళ్ళు చాలా శ్రద్ధ వహించడం మనం చూడవచ్చు చోళుల పరిపాలనలో. ఇక
చోళులు పరిపాలనలో న్యాయ విషయాన్ని వస్తే చోళులు న్యాయ పద్ధతిలో జూరీ విధానాన్ని అవలంబించారు అంటే ప్రతి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళకుండా గ్రామాలే చక్కటి న్యాయ విధానాన్ని తెలియజేయడము ప్రజలకి మంచి న్యాయాన్ని కోలంకషంగా చర్చించి పెద్దలందరి సమక్షంలో న్యాయాన్ని ఎటువంటి తప్పులు లేకుండా న్యాయ విచారణ అనేది చేపట్టడం జరిగింది దీనికి శిక్షలు కఠినంగా లేకపోయినా సరే చక్కటి న్యాయపాలన సమన్యాయపాలన అందించారని మనకి తెలుస్తుంది ఈ చోళుల కాలంలోని ముఖ్య న్యాయాధీశుడిగా వలయ నాయకాన్ని మనము ఇక్కడ చూడవచ్చు వలయ నాయకం అనే వ్యక్తి ముఖ్య న్యాయాధీశుడిగా మనం ఇక్కడ గుర్తిస్తాం ఇక చోళుల పరిపాలన వ్యవస్థలో చర్యాంశము సైనిక విధానం చోళులు చక్కటి సైనిక విధానాన్ని మనం చూడవచ్చు ఎందుకంటే వీళ్ళు మన భారతదేశ చరిత్రలోనే నౌకాయానాన్ని చాలా చక్కగా పోషించిన చక్రవర్తులుగా చోళులను మనం గుర్తించవచ్చు చక్కటి ఎన్నో విజయాలు సాధించారు రాజరాజ రాజేంద్ర చోళ కులోత్తంగ చోళ మొదలగు వారందరూ కూడా